హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సో మీరు ఎన్ని రోజుల నుంచి ప్యాచ్ యూజ్ చేస్తారు సార్? మీ ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతారా? ప్యాచ్ మరి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సెల్ఫ్ గా మెయింటెనెన్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది, లేదంటే క్లిప్ సిస్టమ్ బాగుంటుందా, బాండింగ్ సిస్టమ్ బాగుంటుందా, అది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హలో ఎవరు, మన మీ అందరికి కొన్ని డౌట్స్ ఉంటాయి హెయిర్ ఫిక్సింగ్ విషయాల్లో. సో ప్రాబ్లం ఏంటి అని అంటే అది ఎలా యూజ్ చేయాలి, ప్యాచ్ యొక్క మెయింటెనెన్స్ ఎలా, సో సెల్ఫ్ సర్వీస్ అనేది ఎలా చేయాలి అన్నప్పుడు మనకు డౌట్స్ ఉంటుంది. ఎలా ఊడిపోతుందా, లేదంటే మనమైతే సొంతగా ఎలా చేసుకోవాలన్నప్పుడు జస్ట్ మనం ఏం చేయాలని అంటే మనం సెల్ఫ్గా మనకు కావాల్సినటువంటి విధానంలో టేప్ సిస్టమ్ ఉంటుంది. సో టేప్ తీసుకొని మనం ఒక ఆఫీస్లోనే టేప్ అండ్ తర్వాత వచ్చేసి గ్లూ ఇస్తారు. సో దాన్ని తీసుకొని మనము కొన్ని ప్రొసీజర్ ఉంటుంది అనమాట, సింపుల్గా కట్ చేసుకొని ప్యాచ్కి జస్ట్ ప్యాచ్కి సెట్ అయ్యే విధంగా పెట్టుకొని తర్వాత మనం హెడ్ వాష్ చేసుకుంటారు. డైరెక్ట్గా మనం అద్దం ముందుకు వెళ్ళేసి చూసుకొని కరెక్ట్గా జస్ట్ ఇట్లా పెట్టుకొని ప్యాచ్ని ముందుకు తీసుకెళ్ళిపోవడం అనేది జరిగితే అది సెల్ఫ్ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. సెల్ఫ్ మెయింటెనెన్స్ చాలా ఈజీ అండి, నా ఓన్గా 2 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో 2 ఇయర్స్ నుంచి నేను సెల్ఫ్ మెయింటైన్ చేస్తున్నాను, చాలా ఈజీ. తెలుసుకుంటే ఖచ్చితంగా ఈజీ అవుతుంది ప్రతి ప్రాసెస్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సినటువంటిది వ్యాలిడిటీ గురించి అడుగుతుంటారు ప్రతి ఒక్కరు. సో వ్యాలిడిటీ అనేది 1 to 2 ఇయర్స్ వరకు మెయింటైన్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. రెగ్యులర్గా మనము దాన్ని సర్వీస్ చేసుకోవడము లేదా రెగ్యులర్గా దాన్ని టేక్ కేర్ చేసుకోవడం, మన రియల్ హెయిర్ ఆయిల్ ఎలా అయితే కొంచెం కేర్ చేస్తామో దీని కూడా కొంచెం కేర్ చేసినప్పుడు బస్ట్ బయటకు వెళ్ళినప్పుడు డస్ట్ పడుతున్నప్పుడు జస్ట్ క్యాప్ యూజ్ చేయడము, దెన్ ఆఫ్టర్ దాన్ని రిమూవ్ చేసి నార్మల్ ఉండిపోవడము, లేదంటే మనము వీక్లీ ట్వైస్ హెడ్ వాష్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 1 to 2 ఇయర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ప్యాచ్ పెట్టుకున్న తర్వాత గ్లూ సిస్టమ్ ద్వారా అయితే 1 to 2 ఇయర్స్ వరకు మనకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి క్లిప్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. డిపెండ్స్ ఆన్ అవర్ మెయింటెనెన్స్. సో మనం ఎంత బాగా మెయింటెనెన్స్ చేసుకుంటే అంత లైఫ్ అనేది ప్యాచ్కి అనేది ఉంటుంది. సో కాబట్టి మనము ప్యాచ్ విషయంలో కూడా దిస్ ఆర్ ద డీటెయిల్స్. సో అండ్ ఫైనల్గా వచ్చేసరికి సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచిస్తారు. దిస్ ఇస్ ఇది సర్జికల్ కాదు, ఇది నాన్ సర్జికల్ అన్నమాట. సో మన డెర్మటాలజికల్గా టెస్ట్ చేసినటువంటి గ్లూ యూజ్ చేస్తాము. సో దానికల్ల ప్రొసీజర్ నీట్గా క్లీన్ చేస్తారు, స్కాల్ప్ ప్రొటెక్టర్ అనే స్ప్రే యూజ్ చేస్తారు. ఆ స్ప్రే యూజ్ చేసిన తర్వాత ప్యాచ్ అనేది మనకు హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది మనం సెట్ చేయడం జరుగుతుంది, అంటే ప్యాచ్ని సెట్ చేస్తారు. తర్వాత మనకు సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వచ్చేసరికి మనకు ఫస్ట్లో ఒక పెట్టిన విధంగా అనిపించవచ్చు, కానీ మనం నార్మల్గా ఉంటుంది. తర్వాత మనం స్విమ్మింగ్ కూడా వెళ్ళొచ్చు. స్విమ్మింగ్ ఎక్స్పీరియన్స్ నాకుంది, నా ఎక్స్పీరియన్స్ దట్ 2 ఇయర్స్ నుంచి నాకు ఎక్స్పీరియన్స్ లో స్విమ్మింగ్ గురించి కూడా చేస్తున్నాము. తర్వాత వచ్చేసి బీచ్ లో కూడా మునిగే దానికి కూడా అవకాశం వచ్చింది. సో మనకు ఒక కేర్, మనకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కొంచెం నేర్చుకున్నట్లయితే బీచ్ లో కూడా మునిగేసి వచ్చిన తర్వాత కూడా రెగ్యులర్ హెడ్ వాష్ చేసిన తర్వాత నార్మల్ గా ప్యాచ్ నేను యూజ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా సైడ్ ఎఫెక్ట్స్ విషయంలో అయితే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇట్స్ నాట్ ఎ సర్జికల్, ఇట్స్ నాన్ సర్జికల్. సో సేఫ్ అండ్ సెక్యూర్ మెథడ్ ద్వారా మన జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్లో ఈ యొక్క ప్రొసీజర్ హెయిర్ ఫిక్సింగ్ అనేది చేస్తారు, కాబట్టి మీరు చేసుకోవచ్చు. సో దిస్ ఆల్ ద డీటెయిల్స్. ఐ హోప్ యూ దట్ ఆల్ అండర్స్టాండ్ దిస్ డీటెయిల్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, సో టుడే ఇస్ మై బర్త్డే. ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, 2 ఇయర్స్ ఆఫ్ జాన్ హెయిర్ ఫిక్సింగ్ సెంటర్ యొక్క హెయిర్ ప్యాచ్ యొక్క సిస్టమ్ నేను ఫాలో అవుతున్నాను. సో ఇక్కడే హెయిర్ ఫిక్సింగ్ చేయించుకున్నాను. సో చూడవచ్చు మీరు ఇంత న్యాచురల్గా నాకు ఫీల్ నేను కలిగి ఉంటున్నాను. యాక్చువల్గా హెయిర్ ప్యాచ్ ఇది, అయితే ఇంత న్యాచురల్గా రావడానికి గల ఎఫర్ట్ అనేది మన జాన్ హెయిర్ ఫిక్సింగ్ టీమ్ జాన్ గారు పెట్టున్నారు. కాబట్టి అంత చక్కగా చేసేటువంటి ఫిక్సింగ్ సెంటర్ ఇది. సో అయితే నా ఎక్స్పీరియన్స్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో సో స్వెట్టింగ్ గురించి మాట్లాడాలంటే స్వెట్టింగ్ అయినప్పుడు నార్మల్గానే ఉంటుంది, యాజ్ యూజువల్గానే అనిపిస్తుంది. నేను జిమ్కి కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దెన్ ఆఫ్టర్ ఐ డూ దాని తర్వాత హెడ్ వాష్ చేయడం తర్వాత హెడ్ వాష్ చేసుకోవచ్చు, దాని తర్వాత హెడ్ వాష్ చేసుకోవచ్చు. సో స్వెట్టింగ్ వచ్చినప్పుడు మనమేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ మెయింటెనెన్స్ గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ కానీ మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మీరే దాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. కొందరు భయపడతారు ఈ విధంగా ఉంటుంది, స్వెట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ప్రాబ్లం అనేది. ప్రతి దాని సొల్యూషన్ అనేది ఉంటుంది,
దీనికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. స్వెట్ అయినప్పుడు తర్వాత ఫ్యాన్ కిందకి వచ్చిన తర్వాత కూడా డ్రై అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి నో నీడ్ టు వరీ, ఐ హావ్ దట్ టూ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన చెప్తున్నటువంటి ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. సో మీరు చక్కగా హెయిర్ ఫిక్సింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్, దిస్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్.